1893 ఐఎన్సీ మీటింగ్ కి సమావేశ అధ్యక్షుడైనటువంటి వ్యక్తి దాదాబాయ్ నవరోజీ. ఇది ఎక్కడ జరిగిందంటే లాహోర్ లో జరిగింది. మనం అంతకుముందు చెప్పుకున్నాం 1886, 1893, 1906 ఈ విధంగా ఈ మూడు సమావేశాలకు కూడా అధ్యక్షత వహించింది దాదాబాయ్ నవరోజీ, రైట్. తర్వాత 1896 కలకత్తా సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి సయాని. ఈ సమావేశం యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే వందే మాతరం గీతాలాపన అనేది ఈ సమావేశంలో జరిగింది. ఏ ఐఎన్సి సెషన్లో వందే మాతరం గీతాలాపన జరిగింది అంటే 1896. అయితే 1896 సెషన్ ఎక్కడ జరిగింది అంటే కలకత్తాలో జరిగింది. అయితే ఈ సెషన్లో వందే మాతరం గీతాన్ని పాడింది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. అయితే ఆయన ఏ రాగంలో పాడారంటే దేశమల్హార్ రాగంలో. సంగీతం కొంచెం టచ్ లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది, ఈ దేశమల్హార్ రాగంలో ఆయన వందే మాతరం గీతాలాపన చేయడం జరిగింది, రైట్. తర్వాత 1905 ఈ సమావేశం వారణాసిలో జరిగింది. అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి గోపాలకృష్ణ గోఖలే. మనకు తెలుసు 1905 లో బెంగాల్ విభజనకి సంబంధించినటువంటి నిర్ణయాన్ని బ్రిటిష్ వారు తీసుకుంటారు. దానికి వ్యతిరేకంగా వచ్చి బెంగాల్ విభజనని వ్యతిరేకించాలనేటువంటి ఉద్దేశంతో వచ్చిందే బెంగాల్ విభజన రద్దు కోసం వందే మాత్రం ఉద్యమం వచ్చిందనేటువంటి విషయం మనకు తెలిసిందే. దాంట్లో భాగంగానే బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా తీర్మానాన్ని చేయడం అనేది 1905 లో జరగడం అనేది జరిగింది. అదేవిధంగా 1906 కలకత్తా సమావేశం. ఈ సమావేశానికి అధ్యక్షుడైనటువంటి వ్యక్తి దాదాబాయ్ నవరోజీ. ఈ సమావేశం యొక్క ప్రాధాన్యత ఏంటంటే స్వరాజ్ అనేటువంటి పదాన్ని మొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. ఇక్కడ ఏ ఐఎన్సీ సమావేశంలో స్వరాజ్ అనేటువంటి పదాన్ని మొదటిసారిగా ఉపయోగించారు అంటే 1906 లో ఎవరు ఉపయోగించారు? దాదాబాయ్ నవరోజీ అధ్యక్షత వహించినటువంటి సమావేశంలో స్వరాజ్ అనేటువంటి పదాన్ని మొదటిసారిగా ఉపయోగించడం జరిగింది అనమాట. ఓకే, అంతకుముందు దయానంద సరస్వతి కూడా ఉపయోగిస్తారు, కాకపోతే ఏ ఐఎన్సీ మీటింగ్ లో స్వరాజ్ అనేటువంటి పదాన్ని తొలిసారిగా ఉపయోగించారంటే 1906 కలకత్తా సమావేశం, దాదాబాయ్ నవరోజీ అధ్యక్షత వహించినటువంటి సమావేశం చెప్తాం. ఈ సమావేశంలో స్వరాజ్, స్వదేశీ, బాయ్కాట్, జాతీయ విద్య అనేటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ అనేటువంటి నిర్ణయాలని తీసుకోవడం అనేది, రిజల్యూషన్స్ తీసుకోవడం అనేది జరిగింది అనమాట. నెక్స్ట్ 1907 అండి. 1907 ఎక్కడ జరిగింది అంటే సూరత్ లో జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి రాస్ బిహారీ ఘోష్. ఇక్కడ ఈ సమావేశం యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డెలిగేట్స్ అనేవారు మోడరేటర్స్ అండ్ ఎక్స్ట్రీమర్స్ గా సెపరేట్ అయిపోతారు, అంటే మితవాదులు మరియు అతివాదులుగా విడిపోతారు. మితవాదులు అతివాదులుగా ఏ సమావేశంలో చీలిక జరుగుతుంది అంటే 1907 లో జరుగుతుంది. దీన్ని ఎలా గుర్తుంచుకుంటారని చూడండి, బేహారోలు సుత్తుతో కొడితే అతివాదులు మితవాదులు అంటే ఐఎన్సీ వారు అతివాదులు మితవాదులుగా ఏడ్చుకుంటూ విడిపోయారంట, గుర్తుంచుకోండి. బేహారాలు సుత్తుతో కొడితే ఐఎన్సీ వాళ్ళు ఏడ్చుకుంటూ అతివాదులు మితవాదులుగా విడిపోయారు అని గుర్తుంచుకోండి, రైట్. అయితే ఈ విడిపోయినలు మళ్ళీ ఎప్పుడు కొలుస్తారంటే 1916 లో కొలుస్తారండి. 1916 లో కొలుస్తారు. ఏ సమావేశంలో అంటే లక్నో సమావేశంలో. ఆ సమావేశానికి అధ్యక్షత వచ్చింది ఏసి మజుందార్, అంబికాచరణ్ మజుందార్ నేతృత్వంలో. అంబికాచరణ్ మజుందార్ అధ్యక్షత వహించినప్పుడు ఆ 1916 లక్నో సమావేశంలో అతివాదులు మితవాదులు మళ్ళీ కలవడం అనేది జరుగుతుంది. అయితే ఎలా గుర్తుంచుకుంటారంటే చూడండి, 1907 అంటే ఎలా విడిపోవడం అనేది ఎలా గుర్తుంచుకుంటారు చెప్పాను. బీహార్ వాళ్ళు సుత్తుతో కొడితే కాంగ్రెస్ వాళ్ళు ఏడ్చుకుంటూ అతివాదులు మితవాదులుగా విడిపోయారు. మళ్ళీ ఎలా కలిశారనేది ఒకసారి చూద్దాం. 19 అంటే ఇంగ్లీష్ లో ఎస్, అదేవిధంగా 16 అంటే పి. ఓకే, 19 అంటే ఎస్, 16 అంటే పి. ఇక్కడ ఏసీ అని గుర్తించుకోండి. ఎస్పీ గారు ఆర్డర్ వేశారంట, మీరు ఎందుకు విడిపోతారు, మీరు కలుసుకుంటేనే మంచి దేశానికి అని చెప్పి ఎస్పీ గారు ఆర్డర్ వేశారంట. ఈ ఎస్పీ గారు ఆర్డర్తో వీళ్ళందరూ అతివాదులు మితవాదులు కలిసి ఎస్పీ గారు అంటారు, మీరు అందరూ ఎందుకు విడిపోతారు, వచ్చిన ఏసీ రూమ్ లో కూర్చోండి, కూర్చొని మాట్లాడుకోండి, తర్వాత చర్చలు జరపండి, తర్వాత కలిసిపోండి అని. ఆ విధంగా ఎస్పీ గారి ఆదేశాలతో వీరందరూ కలిసి ఏసీ రూమ్ లో కూర్చుంటారు.
ఏసీ రూమ్ లో కలిసి మాట్లాడుకొని కలిసిపోతారు. ఏ విధంగా కలిసిపోతారంటే లక్కలా కలిసిపోతారు. లక్క అంటే ఒకసారి స్టాంప్ వేశారంటే ఆ లక్క అన్నది మళ్ళీ విడిపోదు అనమాట. ఆ విధంగా లక్కలా కలిసిపోతారు. ఆ విధంగా గుర్తించుకోండి. ఎస్పీ గారి ఆదేశాలతో ఏసీ రూమ్ లో కూర్చొని లక్కలా కలిసిపోతారని గుర్తుంచుకోండి. ఆ విధంగా 1916 లో అతివాదులు మితవాదులు మోడరేటర్స్ అండ్ ఎక్స్ట్రీమర్స్ మళ్ళీ కలవడం అనేది జరిగింది అనమాట. నెక్స్ట్ 1911 ఐఎంసీ సెషన్. ఈ సమావేశం కలకత్తాలో జరిగింది. దీనికి అధ్యక్షుడు బిసన్ నారాయణ్ దర్. బిసన్ నారాయణ్ దర్ ఈ సమావేశం యొక్క ప్రాధాన్యత ఏంటంటే జనగణమన గీతాలాపన జరిగింది. ఆ జనగణమన గీతాలాపన జరిగినప్పుడు సంగీతం అందించింది రామ్ సింగ్. ఒక చిన్న విషయం ఏంటంటే మనకి 1896 లో వందే మాతరం గీతాలాపన జరిగింది. 1911 లో జనగణమన గీతాలాపన జరిగింది. అయితే అక్కడ వందే మాతరం గీతాలాపన జరిగినటువంటి 1896 సమావేశం కానివ్వండి, 1911 సమావేశం కానివ్వండి, రెండు కూడా కలకత్తాలోనే జరుగుతాయి. ఈ వందే మాతరం గీతాన్ని రచించినటువంటి బంకించంద్ర చటర్జీ కానివ్వండి, లేదనుకోండి జనగణమన రచించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ కానివ్వండి, ఇద్దరు బెంగాల్ వాసులే కాబట్టి ఆ బెంగాల్ సంబంధించినటువంటి కలకత్తా నగరంలోనే ఆయా గీతాల యొక్క ఆలాపన అనేది అంటే పాడడం అనేది జరిగింది అనమాట. ఆ విధంగా గుర్తుంచుకోండి. వందే మాతరం గీతాలాపన ఏ సెషన్లో జరిగింది అంటే కలకత్తా సెషనే. అదేవిధంగా జనగణమన గీతాలాపన ఏ సెషన్లో జరిగింది అంటే కలకత్తా సెషన్ అని గుర్తుంచుకోండి. ఎందుకంటే కలకత్తాకు సంబంధించిన వాళ్ళు, బెంగాల్ సంబంధించిన వాళ్ళే ఆ గీతాలు రాశారు కాబట్టి అక్కడే పాడేశారు అని గుర్తుంచుకోండి. ఓకే.